రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక రాజధానిని వడ్డించిన విస్తరిలాగా ఐదేళ్లు అహర్నశలు కట్టుబడి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవేపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ 33,000 ఎకరాల్లో అమరావతిని అద్భుతంగా ప్లాన్స్ డిజైన్ చేసి నిర్మాణం ప్రారంభిస్తే ఒక రాజధానిని కట్టలేనిటువంటి చాతకానటువంటి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతానని బయలుదేరాడు. అంటే ఏదో సామెత ఉన్నట్టుగా అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకి చీర కడతాను చీర కొని పెడతాను అన్నట్టు సామెతలాగా జగన్మోహన్ రెడ్డి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు జరుగుతూ ఉన్నాయి. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ అన్న దానికి అర్థమే తెలియనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు కనీసం అభివృద్ధి వికేంద్రీకరణ అనే దానికి అర్థమే తెలియదు. రాష్ట్రాన్ని అద్భుతంగా విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అన్ని రకాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తే 2019లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ లూటీ చేసి దోచుకొని సహజ వనరుల్ని దోచుకున్నారు. వికేంద్రీకరణ అన్నారు, మూడు రాజధానులు అన్నారు, అనేక కుంభకోణాలు చేసి ఆ ప్రాంతాల్లోని భూముల్ని సహజ వనరుల్ని గనుల్ని పరిశ్రమల్ని అన్ని రకాలుగా పంచభూతాల్ని మింగేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇది నిజం కాదా? వికేంద్రీకరణ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రా. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తే నాశనం చేసి ఈరోజు వికేంద్రీకరణ, మూడు రాష్ట్రాలు, మూడు జిల్లాలు, మూడు రాజధానులు అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అద్దు అదుపు